సచివాలయాల దగ్గర బోర్డులే పెట్టి కూర్చుంటున్నారు. ఓపెన్ గా డబ్బులు ఎవరెవరికి ఇస్తున్నారో కనబడుతుంది, స్కూళ్లలో కనబడుతుంది. ఇంకా దాంట్లో ఇంకేం పారదర్శకత చేయాలి? అధిక విపక్షాలకు ఏమన్నా లెటర్ పంపించాలి, అయింది ఇది వీళ్ళకి ఇస్తున్నాం అని చెప్పేసి కాదు కదా. బేసిక్ గా పబ్లిక్ లో అయితే వాటి మీద ఎవరు కంప్లైంట్ లేదండి, ఎందుకు ఇస్తున్నారన్న వీళ్ళ కంప్లైంట్ తెప్పించి అక్కడేదో జరుగుతుందని. కొంతమందికి రాలేదనే వాళ్ళు ఉంటున్నారు, లేదా వచ్చిపోయిందనే వాళ్ళు ఉంటున్నారు. దానికి రీజన్ అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు కరెంటు బిల్లులు పెరగడం, 70% అటెండెన్స్ రాకపోవడం, అట్లాగే ఇవ్వద్దు ఎట్టయినా సరే ఇచ్చిపడేయండి అంటే కనుక ఇంకా అసలు వ్యవస్థను అవసరం వీళ్ళు కూడా అయ్యి, అందుకనే ఎక్కువగా వాటిని ఇన్వాల్వ్ కావట్లేదు. ఇప్పుడు ఇట్లాంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విదేశీ విద్య ఎప్పుడు ఇచ్చారు? లాస్ట్ ఇయర్ బిగిన్ చేశారు. లాస్ట్ ఇయర్ బిగిన్ చేస్తే అది ఆ ప్రభుత్వ సంక్షేమ పథకం. సంక్షేమం అనేటువంటిది ఇప్పుడు ఇది ఉంది, అంతకుముందు ఇల్లు ఇచ్చారు రాజీవ్ గృహకల్ప ఇల్లు, పీకేల ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు పీకేల ఇల్లు, తర్వాత ఎన్టీఆర్ హౌసింగ్ అన్నారు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. చివరిలో మళ్ళీ టిట్కో అని చెప్పి అవి కూడా ఆపారు కదా. మరి పాత పథకం కంటిన్యూ చేయలేదు వీళ్ళు. కొన్ని పథకాలు కంటిన్యూ చేస్తారు, కొన్ని పథకాలు కంటిన్యూ చేయరు. పథకం అనేటువంటి బట్ మంచిదే కాదంటే ఖచ్చితంగా మంచిదే, విదేశాలకు వెళ్ళి చదువుకోండి. కానీ ఈ దేశంలో ఇన్ని యూనివర్సిటీలు ఉండి విదేశాలకు వెళ్ళింది చదువుకోవాలి ఏం సార్? ఓసీకి ఏమన్నా డబ్బులు లేకనే, అంటే ఓసీ ఏడైతే చదువుకోకూడదనా? ముస్లిం అయితే విదేశాలు వెళ్ళి చదువుకోవాలా, లేకపోతే ఇంకొక కులం వాళ్ళు అయితే విదేశాలు వెళ్ళి చదువుకోవాలి? ఇదేం పద్ధతి? చదువుకుంటే అందరికీ, నువ్వు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఏం కాకుండా చదువుకోవాలనుకున్న వాళ్ళు, అప్పుడు అసలు ఈ రాష్ట్రంలో ఎవడ ఉండడం? విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి నెలల గవర్నమెంట్ డబ్బులు ఇస్తానంటే ఏడాదికి ఇక్కడ ఎందుకు ఉంటాడు ఎవడన్నా? అది అసలు వాస్తవంగా ఆ యాంగిల్ తప్పు నా దృష్టిలో. ఎవరికి ఇవ్వాలంటే అన్నీ పూర్తయిపోయిన తర్వాత ఏదో మెరిట్ అయ్యి వెళ్తారు చూడండి. ఇప్పుడు మనకి ఇదివరకటి రోజుల్లో స్కాలర్షిప్ ఎవరికి ఇచ్చేవాళ్ళు? ఓసీలో కూడా ఇచ్చేవాళ్ళు ఈబీసీ స్కాలర్షిప్, ఎట్లాగా ఫస్ట్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అది మెరి దాన్ని ఎంకరేజ్ చేయటం. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఏ ఎంబీబీఎస్ ఎండీ అన్ని పూర్తి చేశారు, ఏదో ఇంకా అద్భుతమైనటువంటి కోర్సు ఏదో విదేశాల్లో ఉంటుంది మన దగ్గర లేదు, అట్లాంటి దానికి ఇవ్వడంలో తప్పు లేదు. లేదా ఇంజనీరింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎంఎస్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏదన్నా మేజర్ కోర్సు ఏదో అక్కడ ఉండి ఉంటుంది, మన దగ్గర లేని కోర్సులు అక్కడికి వెళ్ళి నేర్చుకోమంటాం మీరు. కానీ వీళ్ళు ఇస్తానన్నారు కదా, ఇక్కడ ఎంబీఏ ఉంటే